ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ప్రియకి ఈ విషయంతో సంబంధం లేకపోతే నన్ను కావేరితోనే ఉండనికి గంగకి మాటెందుకు ఇస్తుంది? గంగని హాస్టల్కి పంపించే దాంట్లో ఏదో మతలబు జరిగింది. కావాలనే ప్రియా గంగని మాకు దూరం చేసింది. అసలు ఏమైందో ఏందో ఎట్లన్నా తెలుసుకోవాలి. అవును మామా, పార్టీనే 1 అవర్లో మా ఇంట్లో ఉండాలి. వద్దులేరా మామా, మన నువ్వు ఇచ్చిన పార్టీ హ్యాంగ్ ఓవరే ఇంకా పోలేదు, ఇప్పుడు మళ్ళీ పార్టీ అంటున్నావు, ఇది ఎలా ఉంటుందో ఏంటో. హే, నీ ఎటకారం కాస్త కట్టిపెట్టి ఈసారి పార్టీ ఎలా ఉంటుందో వచ్చి నువ్వే చూడు. యాక్చువల్గా ఈ పార్టీ నేను ఏర్పాటు చేసిందే, మొన్న జరిగిన దాంట్లో నా తప్పు లేదని మీకు అర్థం కావడానికి. అందుకే మందులో కూల్ డ్రింక్ కలిపిన ఆ చేతులతోనే మీ అందరికీ గ్లాసుల్లో మందు కలిపించి సర్వ్ చేయించబోతున్నాను. వచ్చి ఎంత తాగుతారో తాగండి, ఈ పార్టీని మీరు లైఫ్లో మర్చిపోకూడదు. సరే మావా, మనల్ని కూడా పిలుచుకుని గంటలు నీ ముందుంటాను, అన్ని రెడీ చేసుంచు, మందు యుద్ధం మొదలు పెట్టేద్దాం. త్వరగా వచ్చేయండి రా. రే పార్టీ అంటరా, చదా పద. డ్రైవర్ సార్. రా. చెప్పండి సార్. ఇదిగో క్రెడిట్ కార్డ్. ఓకే సార్. ఈ లిస్టులో ఉన్నవన్నీ వెళ్ళి త్వరగా తీసుకురా. ఓకే సార్. పిన్ నెంబర్ పేపర్ మీదే ఉంది. అలాగే సార్. ఓకే సార్. కనకం, అల్లుడు ఊపు చూస్తుంటే ఇంట్లో ఈరోజు మందు ఏర్లై పారేలా ఉందనిపిస్తుంది. మరి అర్జున్తో పంతవంటే ఆట ఇలాగే ఉంటుంది. అర్జున్తో ముందు మానిపిస్తాను, దారిలోకి తెస్తాను అని ఒక యోధురాలు ప్రామిస్ చేసి ఫైనల్గా తన చేత్తోనే మందు కలిపి చేతికి అందించబోతోంది. మరి అదే కదా అర్జున్ ఆడించే ఆట. తను గాని తలుచుకుంటే మందు చేతికేంటి కనకం, ఏకంగా నోటికే అందించుకునేలా చేయగలడు. కనకం చూసావా, నా పంచి డైలాగ్ని తట్టుకోలేక పాపం పిల్ల ఎలా విలవెల్లాడుతూ వెళ్ళిపోయిందో. నాకెందుకో అది విలవెల్లాడుతూ వెళ్ళినట్టు అనిపించలేదు సుబ్బు. నువ్వు పంచి డైలాగ్ వేస్తే నేను మీ పంచేంద్రియాల్ని బ్లాక్ చేస్తా అన్నట్టు ఓ కౌంటర్ అటాక్ చూపుతో వెళ్ళింది. అమ్మ కనకం, ఆ చూపులో నువ్వు అంత వెతికావా? ఆ పిల్లను తక్కువ అంచనా వేయకూడదంటావు అయితే. ఏంది రుక్మిణి, రాత్రి నుంచెందుకో మనసంతా మంచిగా లేదమ్మా. ఏ జ్వరం గిట్ల వచ్చిందా రుక్మిణి? జ్వరం కాదమ్మా, గంగ మీద బాగా పానం గుంజుతుంది. దాన్ని ఇడిసిపెట్టుండు, నాతోనైతలేదమ్మా. రుక్మిణి ఏంటి గంగ గురించి ఇలా మాట్లాడుతుంది? గిన్నె తినాల్సింది. గంగకి నేను దూరం ఉన్నగాని కావేరి దానికి తోడుగున్నది కదా అని ధైర్యంతోనే ఉన్నుంటి. కానీ ఇప్పుడు బిడ్డ మా ఇద్దరిని ఇడిచి ఏడుకోబోయింది. కండ్ల ముందుండాల్సిన పిల్లని చదువు పేరుతోటి
పొట్టిగ నన్న దూరం చేసుకున్నామని అనిపిస్తుంది. గందుకేనమ్మా పోయి గంగని మళ్ళా మా తానికే తెచ్చుకుందాం అనుకుంటున్నాం. అమ్మో, ఇప్పుడు గంగ కోసం ఈ రుక్మిణి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే అక్కడ లేదని తెలిసిపోతుంది. నేను గుండమ్మతో ఆడించిన నాటకం మొత్తం బయటపడిపోతుంది. నేను గిదే ముచ్చట మా కావేరితోను కూడా మాట్లాడినా, గాపిల్లకు కూడా గంగ బాగా యాదికొస్తుందంట. పోయి శల్లిని మన ఇంటికి తెచ్చుకుందామని కావేరి కూడా అంటుంది. గందుకే పిల్లలు దూరంగా ఉంటే గిట్ల జీవి గుంజకుండా ఎట్లుంటది చెప్పు రుక్మిణి. అయినా గిసుంటి అన్నీ తప్పవనుకుని భరించాలి కాని పిల్ల చదువుని ఆగం చేస్తామా చెప్పు. చదువు హాస్టల్లు ఫ్రీగా దొరుకుడంటే గది చిన్న ముచ్చట్నా? కావాలంటే అప్పుడప్పుడు పోయి గంగను చూసిరండ్రి. అంతేగాని గిట్ల వచ్చిన అవకాశాన్ని ఖరాబ్ చేసుకునుడు దేనికి మంచిది కాదు. ఇన్నాళ్లకు నాకమ్మ హెల్ప్ చేస్తుంది, రుక్మిణి నాపుతూ. లేదమ్మా, నా బిడ్డకు చదువు అవసరమే, కాని మా బిడ్డను మాకు దూరం చేసే చదువు మాకు అవసరం లేదమ్మా. గందుకేనమ్మా కావేరి రేపు పనికి సెలవు పెట్టైనా సరే హాస్టల్ కాడికి పోయి గంగని ఇంటికి తోలుకొస్తానని చెప్పింది. అమ్మో, ఈ రుక్మిణి వదిలిపెట్టేలా లేదే. ఇప్పటి సంధి ఇంటికాడ నుంచే దాన్ని స్కూల్కి పంపిస్తాం. అంతేగాని మాకు దూరంగా ఏడికి పంపియం. సరే తిరుక్మిణి, గిట్లందరూ బాధపడుకుంటా సాధించేదేముంది? మీకెట్లా మంచిగా అనిపిస్తే అట్ల చేయుండ్రి. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. రేపు పోయి గంగని తీసుకొస్తారా? అవమ్మా, ఎట్లన్నా చేసి తీసుకొస్తాం. గంగని తీసుకురాకపోతే మేం చాలా పరేషాన్ల పడతాం. ఓ మై గాడ్, వీళ్ళు గాని గంగ కోసం వెళ్తే ఈ పరిస్థితి అంతా తలకిందులై చేసిందంతా గోదాట్లో కలిసిపోతుంది. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? సార్, సార్, సార్ తెచ్చావా? సార్, అది మరి మందు తీసుకురావడానికే వెళ్ళాం, వచ్చి అది ఇది అంటావేంటి? మందు డిక్కీలోనే ఉందా? తీసుకొచ్చి గదిలో పెట్టు. ఏంటయ్యా నీ ఇబ్బంది? ఇంట్లోకి మందు నాటాలోడని ఎవరో ఆర్డర్ వేశారని ఆలోచిస్తున్నావా? నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదు ఈ ఇంట్లో. వెళ్ళి బాటిల్స్ తీసుకొచ్చి గదిలో పెట్టు. సార్, నేను మందు తీసుకురాలేదు సార్. మందు తీసుకురాకపోవడం ఏంటి? అందుకే కదా నేను బయటికి పంపించింది. అవును సార్. అవును సార్ అంటున్నావు, మరి మందు ఎందుకు తీసుకురాలేదు? కార్డు పనిచేయడం లేదు సార్. ఏంటి, కార్డు పనిచేయట్లేదా? నీకు బుర్ర పనిచేయట్లేదు. ఇది నా కార్డు, ఎందుకు పనిచేయదు? తెలీదు సార్. లిక్కర్ మాటలో సర్వర్ ప్రాబ్లం కూడా ఏం లేదు సార్. పిన్ కూడా కరెక్ట్గానే కొట్టాను సార్. కార్డు ఎందుకో బ్లాక్ అయిపోయినట్టు చూపిస్తుంది సార్. కార్డ్ బ్లాక్ అవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అసలు? అయినా రాంగ్ పిన్ ఎంటర్ చేయకుండా కార్డ్ ఎందుకు బ్లాక్ అవుతుంది? మావయ్య, ఒకసారి శర్మకి కాల్ చేయి. అలాగే అల్లుడు. ఓకే సార్, చెప్పండి. శర్మ గారు, ఏంటండి అల్లుడు కార్డు బ్లాక్ చేయించారంట? అవును సార్, మనమే బ్లాక్ చేయించాం సార్. బాబు కార్డు బ్లాక్ చేయించారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు ఏమైనా అర్థమవుతుందా మీకు? సార్, అర్జున్ బాబు గారి కార్డు మాత్రమే కాదండి, మన కంపెనీతో లింక్ అయి ఉన్న ఇంట్లో అందరి కార్డ్స్ బ్లాక్ చేయించాం సార్. ఓరు నాయను, అంటే మా కార్డ్స్ కూడానా? అవును సార్. ఏంటండి ఇది, కార్డ్స్ బ్లాక్ చేయించడం ఏంటి? అసలేమనుకుంటున్నారు? పిచ్చి పిచ్చి వేషాలు అయ్యకుండా త్వరగా కార్డ్స్ అన్ని అన్బ్లాక్ చేయించండి. క్షమించండి సార్, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మన ఆఫీస్ పైన ఐటీ రైడ్స్ అవుతున్నాయి,
రేపు సాయంత్రం వరకు ఎలాంటి అకౌంటింగ్ ప్రాసెసింగ్ మనం చేయలేము సార్. ఉంటారు సార్. అల్లుడు నా ఫోను. ఏంటి మావయ్య ఇది, ముందే చెప్పాలి కదా. చెప్పే వరకు ఎక్కడాగేవాళ్ళు, బంగారం లాంటి ఫోను నేలకేసి కొట్టావు కదా. నేననేది నీ పనికి మాలిన ఫోన్ గురించి కాదు, ఆ కార్డ్స్ బ్లాక్ చేసిన విషయం నాకు ముందే ఒక మాటైనా చెప్పాలి కదా అంటున్నాను. అవునల్లుడు చెప్పాలి కదా. చెప్పలేదే, ఎందుకు చెప్పలేదబ్బా.